యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలోని సింగన్నగూడెంలో కాంగ్రెస్ డీసీసీ అధ్యకులు అనిల్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. అనంతరం డీసీసీ బీఆర్ఎస్ 2016 నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిన అనడం తప్ప ఎక్కడా ఇచ్చింది లేదన్నారు. ఇక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అసలైన పనులను వదిలేసి మురళికాడ కూర్చుని పనిచేస్తున్నారని అన్నారు. ఆయన ఎమ్మెల్యేనా కౌన్సిలర్లా అని ప్రశ్నించారు అనిల్ కుమార్ రెడ్డి. నియోజకవర్గం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో భువనగిరిలో సింగన్నగూడెం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నదో మరి ఆడికి ఇక్కడ ఉన్నాం మేము. ఇక్కడ దాదాపు 660 ఇండ్లు ఏదో కట్టిస్తామని చెప్పి మరి 444 ఇళ్లు మాత్రం కట్టినరు. అవి కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. డోర్లు సరిగ్గా లేవు, కిటికీలు అద్దాలు పగిలిపోయినాయి, బాత్రూమ్లలో కమోడ్లు వాష్బేషన్లు తీసుకెళ్లిపోయినరు, నల్లలు లేవు, కరెంట్ వైరింగ్ లేదు, స్విచ్లు లేవు, పెయింట్ కూడా లేదు. మీరు చూస్తున్నారు ఇక్కడ మెట్లు లేవు, మెట్ల బండలు లేవు, అద్వాన పరిస్థితి ఉంది. ఇక్కడ రోడ్లు కూడా వేయలేదు. ఇంకా ఇది అలాట్మెంట్ కావాలంటే ఇంకా కూడా 6-7 నెలలు పడుతుంది. మరి ఏది కాకముందే అలాట్మెంట్ అని మొదలు పెట్టిండ్రు అది కూడా మరి మీరు 5 రోజుల టైమే పెట్టినరు. 7వ తారీఖు నుంచి 12వ తారీఖు పెట్టినరు, 11వ తారీఖు వరకు ఇవాళ ఆఖరి రోజు ఉంది. ఇలా 2 రోజులు హాలిడేస్ ఉన్నాయి. మీ సేవలనేటి 10 కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్క కేంద్రంలో 30 అప్లికేషన్లు తీసుకోబడతాయి. ఆ 30 అంటే రోజు 300 అవుతాయి. మరి రోజు 300 అయితే ఈ 3 రోజులలో 1018 అప్లికేషన్లే వస్తాయి. సింగనగూడెం భువనగిరి సింగనగూడెం డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి